విశాఖ పర్యటనకు వెళ్లేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ సభ్యులతోటి సమావేశమయ్యారు. మొదట ముఖ్యమంత్రి గారే వాళ్ళ దీక్షా శిబిరాల దగ్గరకు వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళతో మాట్లాడతారు అని అనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు విమానాశ్రయానికే అంటే విమానాశ్రయంలోనే ఉక్కు పరిరక్షణ సభ్యులను కలిశారు. దాదాపు గంట సేపటికి పైగా వాళ్ళతో సమావేశమై ఈ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టచ్చు అని చెప్పి వాళ్ళతో చర్చించి ఫైనల్గా అయితే ఒక 3-4 విషయాలకైతే ఇద్దరు కూడా అంటే కార్మిక సంఘాలు కూడా సూచిస్తే ముఖ్యమంత్రి గారు కూడా అవి కేంద్రం ముందు ఆ ప్రతిపాదనలు పెట్టడానికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొదటిది ఏంటి అంటే ఇది కనుక అంటే విశాఖ స్టీల్ అనేది కేంద్ర పరిధిలోనే ఉంటే అప్పుడు భూములు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇప్పటి వరకు కేవలం 9,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి, ఇంకా 7,000 ఉద్యోగాలు వాళ్లకు రావాల్సి ఉంది. ఇది కేంద్ర పరిధిలోనే ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు రావడంతో పాటు మిగిలిన రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది. సో మొదటగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అయితే ఈ కార్మిక సంఘాలు సూచించినట్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా కేంద్రానికి పంపడం. ఇంకొకటి ఏంటి అంటే విశాఖ స్టీల్కి సంబంధించి గనులను కేటాయించే విధంగా, అలా గనులు ఏదైనా కేటాయించాలి శాశ్వతంగా ఇన్ని గనులు రావాలి అంటే విశాఖ స్టీల్ను ఎన్ఎండిసి తోటి అనుసంధానించడం. సో ఈ ప్రపోజల్ కూడా ఒకటి పెట్టడం. ఇవేవి కాకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గనులను విశాఖ స్టీల్కి కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకొని రావడం, ఇటువంటి ప్రతిపాదనలు. సరే ఈ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది విశాఖ స్టీల్కి అంటే గనులు కేటాయించాలి అంటే ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడైనా ఆ పని చేసి ఉండొచ్చు, దేశంలో ఒక విశాఖ స్టీల్కి తప్ప మిగతా అన్నిటికీ కూడా సొంత గనులు ఉన్నాయి, అంతెందుకు ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ఏదైతే ఉందో దానికి 200 సంవత్సరాల వరకు కావలసినటువంటి గనులు ఇవన్నీ కన్నా అందుబాటులో ఉన్నాయి. మరి 200 సంవత్సరాలకు కావలసిన అందుబాటులో ఉన్నప్పుడు అందులో కొన్ని విశాఖ ఉక్కుకు కేటాయించవచ్చు కదా స్టీల్కి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే దీన్ని తెగ అమ్మాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇటువంటి ఆల్టర్నేట్స్ మీద వీళ్ళు దృష్టి పెడతారా? రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఈ ప్రపోజల్స్ని వాళ్ళు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అన్నది మాత్రం మనం కూడా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిందే. బట్ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో అయితే కార్మిక సంఘాలు వీటిని సూచించడం, ముఖ్యమంత్రి గారు వాటికి అంగీకరించడం అయితే ఇప్పటి వరకు జరిగింది. ఫర్దర్ చూడాలి ప్రభుత్వం అనేది ఏ మార్గాన్ని అనుసరిస్తుంది, ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుంది అన్నది చూద్దాం.